ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఇవాళ రాష్ట్రంలో సోకాల్డ్ మీడియా, ఏదైతే కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియా మొత్తము ఏదైతే ప్రచారం చేస్తా ఉందో, ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి అసలు వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు ఏంటది, ఫోన్ ట్యాపింగ్ కేసా లేదనుకుంటే ఇది ఒక రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు గతంలో రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పిండు, రెడ్ డైరీ, అందరి పేర్లు రెడ్ డైరీలో పెడతా ఉన్నా నేను, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామని చెప్పేసి అధికారులను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా బెదిరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేసా ఇది, అసలు ఏం జరుగుతుంది మాజీ డిఎస్పీ ప్రణిత్ విషయంలో, ఈ కేసు విషయంలో తీగ ఎక్కడికి లాగాలని చూస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ సినిమా తీయాలని చూస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి వారిని భయపెట్టడమే లక్ష్యమా, లేకపోతే ఇక్కడ ఎస్ఐబిని భయపెడితే పక్కనున్నటువంటి ఏపీలో ఎస్ఐబి కూడా సరిగ్గా పనిచేయదు అన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరి లాభాపేక్ష కోసం, ఎవరిని లాభం చేకూర్చడం కోసం, ఎవరికి లాభం చేకూర్చడం కోసము జరుగుతా ఉంది తెలంగాణలో? ఇక్కడ ఇప్పుడు మాజీ డిఎస్పీని ఇంట్రాగేట్ చేస్తే, కేసులో ఇరికిస్తే, రకరకాలుగా ఇబ్బందులు పెడితే ఏపీలో ఉన్నటువంటి ఎస్ఐబి సరిగ్గా పనిచేయకుండా ఆగిపోతా ఉందా? ఏం జరగబోతా ఉంది అనేది మనం ఒకసారి కూలంకషంగా క్లియర్ గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ మనం ప్రధానంగా అదే తీసుకున్నాం. ఏమని తీసుకున్నాం, ఫోన్ ట్యాపింగ్ కేసా లేకపోతే రేవంత్ రెడ్డి డైరీ కేసులా? ఏంది అసలు దీని వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఏంది, ఏం జరగబోతా ఉంది? సోకాల్డ్ మీడియా ఎన్టీవీ గానీ, V6 గానీ, V6 పేపర్ వెలుగు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, దాని ఛానల్ ABN గానీ, TV9 గానీ, ఇట్లాంటి అన్ని ఛానళ్లు కూడా ఒకే పనిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రణిత్ రావు అని చెప్పేసి దేనికి దీన్ని పదే పదే తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరిని మభ్యపెట్టడం కోసం చేస్తా ఉన్నారు, దేనికోసం చేస్తా ఉన్నారు, అసలు ఎస్ఐబి చేయాల్సినటువంటి పని ఏంటి? ఎస్ఐబి చేయాల్సినటువంటి పని చేస్తే దాన్ని ఒక కక్షపూరితంగా తీర్చుకొని దాన్ని ప్రజల్లో ఒక వేరే తీరుగా ప్రాపగండ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారా? ఏం జరగబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనేది మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. నిజంగా కూడా అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టింది ఈ రాష్ట్ర ప్రజల బాబోగులు చూసుకోమని, ఈ రాష్ట్రంలో కేసీఆర్ కంటే అద్భుతంగా ఇంకా నువ్వు పాలించాలి, కేసీఆర్ కంటే బాగా నువ్వు అధికారంలో ప్రజలకు సేవ చేయాలి అని చెప్పేసి ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, అధికారంలో కూర్చున్న కానుంచి, సీఎం కుర్చీలో కూర్చున్న కానుంచి ఇప్పటిదాకా ప్రజలకు అక్కడికి వచ్చే ఒక్క పని కూడా చేయలే, 1% పనులు కూడా చేయలే. కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, కక్షపూరితంగా దీని మీద విచారణ అంటాడు, దాని మీద సిట్టింగ్ జడ్జి విచారణ అంటాడు, దీని మీద ఈ విధంగా విచారణ అంటాడు, మేడిగడ్డను బొంద పెడదాం అంటాడు, అన్నారంని బొంద పెడదాం అంటాడు, సుందిల్ల పనికే రాదంటాడు, ఈ మొత్తాన్ని మనకు నీళ్ళొచ్చేటువంటి పరిస్థితులను బొందబెట్టి కేవలం కక్షపూరిత రాజకీయాలను మాత్రమే చేస్తా ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ కూడా ప్రజల కోణంలో ప్రజలకు అక్కడికి వచ్చేటిది, ప్రజలు ఓవైపు తిప్పలు పడతా ఉన్నారు, అకాల వర్షాలతో ఓవైపు తిప్పలు, నీళ్లు లేక ఎండిపోతున్నటువంటి పంటల దగ్గర తిప్పలు పడతా ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం రాజకీయం మాత్రమే చేస్తా ఉన్నాడు. దాంట్లో కూడా పక్షపూరిత రాజకీయాలు, గత ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేయాలనో, ఎన్ని అదిలాగాలను లాగేసి దాని ద్వారా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు సాధించామనేటువంటి తాపత్రయం తప్ప ప్రజల కోణంలో ఎక్కడ లేదు. అలాంటి కేసే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి వ్యవహారము, దీని మీద మనం కూలంకషంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను గత 4-5 రోజుల నుంచి చెప్తా ఉన్నా, అసలు ఏంది కేసు, దీనికి ఇది ఈ కేసు వెనుక ఉన్నటువంటి కోణం ఏంటిది అని చెప్పేసి, సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి. అయితే మిత్రులారా, ఫోన్ ట్యాపింగ్ కేసా లేకపోతే రేవంత్ రెడ్డి రెడ్ డైరీ కేసులా ఇవన్నీ? కాకిలపై కక్ష కట్టిన ఓట్ల నోట్ల కట్టలు, ఎన్నికల్లో డబ్బు సీజ్ చేసిన వాళ్ళ పైన కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు, ఒకసారి మీరు కూలంకషంగా క్లియర్ గా వినండి. డబ్బు సీజ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఎన్నికల డ్యూటీ చేసిన అధికారుల్లో మరింత భయం, ఎప్పుడు ఎక్కడ ఎత్తుకపోతారనని టెన్షన్, డ్యూటీ చేయడమే తమ తప్ప అని ప్రశ్న, ప్రణిత్ కుమార్ అరెస్ట్ కూడా అందులో భాగమేనని టాక్, గత ప్రభుత్వ పెద్దలను లాగేందుకు తీవ్రాతి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే మాట చెప్పేవారు, తమను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లను రెడ్ డైల్లో రాసి పెడుతున్నామని, తాము అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని చాలా సార్లు హెచ్చరించారు. కొందరు అధికారుల పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో అక్రమంగా తరలిపోతున్న డబ్బును ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు సీజ్ చేసిన అధికారులకు ఇప్పుడు చుక్కలు చూపెడుతున్నారని తెలుస్తోంది. ఆనాడు వార్నింగ్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కావడంతో తన హెచ్చరికలను అమలు చేస్తున్నారన్న ప్రచారము క్లియర్ గా జరుగుతూ ఉంది. ఒకసారి
ఈ వార్త మొత్తం మేము క్లియర్ గా అది వినిపిస్తాం మిత్రులారు, ఎందుకంటే ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు, అందరికి ఈజీగా అర్థం కాదు కాబట్టి మొత్తం చదివి వినిపిస్తా ఒకసారి చూడండి. రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన ప్రణత్ కుమార్ అనే డిఎస్పీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రణత్ కుమార్ అరెస్టుకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో ఫోన్ ట్యాపింగ్ అంటూ వార్తలు రాస్తూనే ఉంది. కానీ డిఎస్పీ ప్రణత్ కుమార్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు కనపడతలేవు. అయినా కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులోనే అరెస్టు అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తర్వాత తెలిసిన ఆ సెక్షన్లను చేర్చాలి, ఏ తర్వాతనన్నా చేర్చాలి. ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అక్కడ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెక్షన్లు ఎక్కడ కూడా నమోదు చేయలేదు. కేవలము ప్రభుత్వ ఆస్తుల ధ్వంసము ఇట్లాంటి సంబంధించినటువంటి కేసులు మాత్రమే దాన్ని అది చేయడం జరిగింది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తర్వాత తెలిసినా ఆ కేసులో ఆ సెక్షన్లను చేర్చాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆ పని చేయలేదు. పండిత్ కుమార్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులోనే అరెస్టు చేశామంటూ బయటకు లీకులు ఇస్తా ఉన్నారు ఎవరు, ఈ అరెస్టు చేసినటువంటి పోలీసులే. కానీ ఎఫ్ఐఆర్ లో మాత్రం అవి కనిపించడం లేదు. అయితే అసలు ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ గురించి కాదని, దీని వెనకాల వేరే వ్యవహారం ఉందనే చర్చ పోలీసు వర్గాల్లోనే నడుస్తా ఉంది. ఎక్కడ నడుస్తా ఉంది? పోలీసులనే నడుస్తా ఉంది. వాస్తవానికి డిఎస్పీ ప్రణత్ కుమార్ ను అరెస్ట్ చేసేటప్పుడు అరెస్ట్ చేస్తేందుకు వచ్చినట్టు కొంతమంది పోలీసులు ఆయన కస్టడీ తీసుకున్నటువంటి కొంతమంది పోలీసులు చెప్తున్న మాట ఏందయ్యా అంటే, మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, క్లోజ్ ఇన్ఫర్మేషన్ సార్, మీలాంటి నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్ ని అరెస్టు చేసి మిమ్మల్ని మేము ఇంటరాగేట్ చేయడం మాకు కొంత ఇది ఇబ్బందికరంగానే ఉంది, కానీ మాకు తప్పడం లేదు. పైనుంచి ఘోరంగా ఒత్తిళ్లు ఉన్నాయి, ఈ ఘోరంగా ఒత్తిళ్లు ఉన్నాయి. హిల్స్ రెడ్డి నుంచి కూడా ఘోరంగా ఒత్తిళ్లు ఉన్నాయి. హిల్స్ రెడ్డి స్పెషల్ గా తీసుకున్నాడు సార్ ఈ కేసుని, ఎందుకో తెలియదు కానీ, కాబట్టి మాకు సహకరించాలని చెప్తే ఆయన కూడా తప్పకుండా సహకరిస్తా అని చెప్పిండంట. సో కాబట్టి ఈ విధంగా పోలీసుల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ ఉంది. ఒకవేళ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసే అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సెక్షన్లు అందులో ఉండాలి, కానీ ఆ సెక్షన్లు లేవు. ఎంతసేపు ఉన్నా నార్మల్ వేరే సెక్షన్లు పెట్టిరు, ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు పెట్టలే. ఎవరి టార్గెట్ అంటే చూడండి, ఇక్కడ రాష్ట్రంలో 3 నెలల క్రితము అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలు డబ్బులు వంచడం పరిపాటిగా మారిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, అందరు వంచుతా ఉన్నారు ఇప్పుడు. సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి డబ్బు తరలిస్తూ చాలా మంది పట్టుబడ్డారు. ఇందులో అన్ని పార్టీల వాళ్లకు చెందిన డబ్బులు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ నేతలకు చెందిన మనుషుల నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వాళ్లకు చెందిన డబ్బులు ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున పట్టుబడ్డాయని ప్రచారం జరిగింది. కార్లలో సూట్ కేసుల్లో తరలిస్తున్నటువంటి నోట్ల కట్టలు పోలీసులు సీజ్ చేశారు. సీతక్కకు సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడన్నాయి? ఇక్కడ అవుట్ రింగ్ రోడ్ దగ్గర సీతక్కకు అప్పట్లో బాగా వార్తలు వచ్చినాయి. సీతక్కకు సంబంధించినటువంటి డబ్బులు కోట్ల రూపాయలు. సీతక్క ఏం పైసలు ఉండవు కదా ఆమె దగ్గర, పేద మంత్రి ఆయన, మళ్ళా సినిమా రీల్స్ మంత్రి, ఏం పైసలు ఉండవు అని చెప్పేసి కలరింగ్ ఇస్తూ ఉంటారు ఈ కాంగ్రెస్ అన్నాసులు. కానీ ఆమె దగ్గర ఉన్నంత డబ్బు, ఆమె దగ్గర ఉన్నంత ఆదాయము, ఆమె చేసిన దందాలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేయడు. ఎందుకంటే ఆమెకు చాలా స్కోప్ ఉంటుంది. మట్టి అమ్ముకోవచ్చు, ఇసుక అమ్ముకోవచ్చు, పక్కన ఛత్తీస్గఢ్ పోయి దందా చేసుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ములుగు అనేది ఆ ఊర్లు తక్కువ ఉంటాయి, విశాలంగా ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి దోపిడీ ములుగులో జోరుగా జరుగుతూ ఉంటుంది. మట్టి దందా అయితే జోరుగా జరుగుతూ ఉంటుంది. మట్టి దందా, ఇసుక దందా, మన జూర్లే భద్రాచలం దగ్గర 17 లారీలు దొరికితే అల్లకెళ్ళి 7 లారీలు మిస్సింగ్, ఆ 7 లారీలు మిస్సింగ్ అయ్యి 3-4 రోజుల తర్వాత మళ్ళీ వేరే లారీలు వచ్చి ఆడ పెట్టినట్టు ఇవే మిస్ అయిన లారీలు అని చెప్పేసి. అసలు పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి లారీలు ఎట్లా మిస్ అవుతాయి? మళ్ళీ ఏ విధంగా వేరే లారీలు వస్తాయి? ఇదంతా డ్రామా. అసలు ఆ కేసు ఎక్కడ పోయింది ఇప్పటిదాకా? ప్రజలు ఎవరైనా ఆ ఆలోచన వేరుతో చేస్తా ఉన్నారా? అసలు ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భద్రాచలంలో దొరికినటువంటి ఇసుక లారీల కథ ఏమైంది? ఆ కేసు ఏమైంది? పిఏ సీతక్క పిఏ సుజిత్ రెడ్డిని ఇప్పుడు మళ్ళా పిఏగా రీస్టోర్ చేసిరా, లేదనుకుంటే ఆయన సస్పెండ్ చేసి బయటనే పెట్టిరా? నువ్వు బయటనే ఉండి దంతా చేయరా, నువ్వు నా దగ్గర ఉండి దంతా చేస్తే అంత మీడియా అంతా నా మీద కన్ను పెడతా ఉందని చెప్పేసి మొత్తం వేరే వ్యవహారం మనం చూస్తా ఉన్నారా? అసలు ఏం జరుగుతా ఉంది? తుంగతుర్తిలో హిల్స్ రెడ్డి చేస్తున్నటువంటి ఇసుక దందా ఎంత జరుగుతా ఉంది? మన హిల్స్ రెడ్డి మన రీసెంట్ గా ఓ దగ్గర మీటింగ్ జరిగింది సీఎం నియోజకవర్గంలో. జరిగితే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి సీరియస్ వార్నింగ్ అంట, ఏం సంగతి నువ్వు ఇసుక రాని అని అంటున్నావు అంట, అంటున్నావు అంట అని చెప్పేసి దెబ్బకి అన్ని మూసుకొని కూర్చుంటు సామెలు. దాంతో హిల్స్ రెడ్డి దంతా జోరులో జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇసుక మాఫియా రెచ్చిపోతా ఉంది. ఇది జరుగుతూ ఉన్నా కానీ ఎక్కడ కూడా లేదు. సో ఇట్లాంటి మంత్రులందరి డబ్బులు ఎన్నికల ముందు ఘోరంగా దొరికినాయి.
సీతక్క డబ్బులు ఇట్లా చాలా మంది డబ్బులు దొరికినాయి. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పని కట్టుకుని కక్ష కట్టుకొని చూస్తున్నారు అనమాట. ఆ డబ్బులు పట్టుకున్నటువంటి పోలీసుల మీద, ఆ డబ్బులు పట్టుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఎస్ఐబి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారని వాళ్ళందరినీ కక్ష కట్టి ఈ కేసును బాగా లాగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఇక చూడండి, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి డబ్బులు తరలిస్తూ చాలా మంది పట్టుబడ్డారు. ఇందులో అన్ని పార్టీలకు చెందిన డబ్బులు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ నేతలకు చెందిన మనుషుల నోట్ల కట్టలతో పట్టుబడ్డారు. ప్రస్తుతం మంత్రులుగా వాళ్లకు చెందిన డబ్బులు ఎలక్షన్ల సమయంలో పెద్ద పట్టుబడ్డాయని ప్రచారం జరిగింది. కార్లలో సూట్ కేసుల్లో తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు సీజ్ చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం పనే అక్రమాల పైన నిఘా పెట్టడం. ఎలక్షన్ సమయం కావడంతో డబ్బు అక్రమ రవాణా పైన ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అన్ని శాఖలు ఎలక్షన్ కమిషన్ చెప్పు చేతుల్లోనే పనిచేస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చాలా మంది పోలీసులు తమ విధుల్లో భాగంగా తమకు అందిన సమాచారం మేరకు నగదు పట్టుకున్నారు. కానీ ఇదే ఇప్పుడు వాళ్ళ పీకల మీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన డబ్బులు పట్టుకున్న పోలీసు అధికారులు, వారికి సమాచారం ఇచ్చిన ఇంటెలిజెన్స్ అధికారుల పైన కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కొందరు అధికారులు ఆఫ్ధరికారు చెబుతున్నారు. ఇది వాస్తవం. జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందయ్యా అంటే, అప్పుడు ఎవడెవడు మన డబ్బులు పట్టుకున్నాడు, ఎవడెవడు ఏ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టిండు, వాళ్ళందరినీ లాగుతా ఉన్నారన్నమాట. ఇదే కేసు. ఈ కేసులో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే గిదే కేసు అనమాట. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. ఇక చూడండి, డిఎస్పీ ప్రణిత్ కుమార్ అరెస్టు కూడా ఇందులో భాగమేనని తెలుస్తోంది. పాలకుర్తి సిరిసిల్లలో వార్ రూములు పెట్టారని జరుగుతున్న ప్రచారంలోనూ ఇదే కుట్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో డబ్బు సీజ్ చేయడంతో పాటు కేసును అటువైపు నుంచి అటువైపు తిప్పారని అంటున్నారు. ఎందుకంటే పాలకుర్తి వైపు తిప్పితేనేమో ఎర్రబెల్లి దొరుకుతాడు, ఇటు సిరిసిల్ల వైపు తిప్పితేనేమో కేటీఆర్ దొరుకుతాడు. కాబట్టి ఇది ఓన్లీ వీళ్ళకే కాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి వీళ్ళకి అందరికీ ఉయ్యాలనేటువంటి వ్యవహారంలో జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది ఒక డిఎస్పీ ప్రణిత్ కుమార్ తో ఆగినట్టుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. వీరిలో ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వాళ్లతో పాటు సివిల్ పోలీసులు కూడా ఉన్నట్టుగా చెబుతా ఉన్నారు. వీరంతా ఎన్నికల సమయంలో అక్రమంగా తరలుతున్న డబ్బుల వివరాలు తెలుసుకున్న వాళ్ళు, పోలీసులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించిన వాళ్ళని తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన డబ్బులు సీజ్ చేయించారనే కక్షతోనే కాంగ్రెస్ సర్కారు వారిని టార్గెట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ఎన్నికల సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, V6 ఛానల్ ఓనర్ వివేకు, సీతక్క, ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు పట్టుబడినట్టుగా వార్తలు వచ్చాయి. ఏకంగా V6 ఛానల్ ఉద్యోగులే డబ్బులు తరలిస్తూ దొరికిపోయారు. అర్థమైంది కదా. అయితే తాము పకడ్బందీగా డబ్బు తరలించడం ఎలా బయటకు తెలిసిందనే దానిపైన వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు కూడా కొందరు సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు ఆయనకు పోలీసుల తనిఖీలకు సంబంధించిన సమాచారం, డబ్బు రవాణాపై సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు అందజేసినట్టు తెలుస్తా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, అందుకే దీనిలో భాగంగానే ఈ సినిమాలో భాగంగానే వెలుగోడు ఇయాల గారు రాసి ఉంటాడు నాకు తెలిసి. రాసిండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం? నిన్న మొన్న ఒకటే పని రాసుడే రాసుడు. ఇవాళ రాయనట్టుంది, ఇవాళ సెలవు ఇచ్చినట్టుంది. నిన్న కూడా అదే పని, ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఉన్నారు, ఏంది కథ అని చెప్పేసి 20 తారీఖు కదా నిన్న. ఇక చూడండి, ఇగో ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు సిఐలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న స్పెషల్ టీం. ఆ సిఐలు అరెస్ట్ చేసినట్టు ఇప్పటిదానికి ఎక్కడ కూడా అధికారికంగా చూపించలే, ఎక్కడ కూడా అధికారికంగా చూపించలే. ఎందుకు అరెస్ట్ చేసిరా, ఏంది కథ అనేది, ఇవన్నీ ఏమి కూడా అధికారికంగా చూపించకుండా దీని మీద స్పెషల్ గా స్టోరీలు రాస్తా ఉన్నారు రోజు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాంట్లో కేసే లేదు, ఆ సెక్షన్ లేదు. ఫోన్ ట్యాపింగ్ అని ఎలా రాస్తా ఉన్నారు, ఏ విధంగా రాస్తా ఉన్నారు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి పోలీసు వాళ్ళు ఇస్తా ఉన్నారా, లేకపోతే విచారణ అధికారులు ఇస్తా ఉన్నారా, లేకపోతే సీఎంఓ ఆఫీస్ లో కూర్చున్నటువంటి అయోధ్యారెడ్డి రాసి పంపిస్తా ఉన్నాడా ఈ కరపత్రాలకు, ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా. మరి మాది కూడా ఒక మీడియా సంస్థనే కదా, మరి మనకు రానటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా వస్తా ఉంది, ఏ విధంగా వస్తా ఉంది. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక వర్గం మీడియా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాచి కాంగ్రెస్ పార్టీ మీడియా చేస్తున్నటువంటి ప్రచారం ఇది. దానికి సంబంధించి ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ల మీద వరుస కథనాలు అనమాట. ఈ కథనాల సారాంశం ఏందయ్యా అంటే, రేపు ఎన్నికల్లో గెలవడం కోసం ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు ఏమన్నా పొద్దున్న లేస్తే రైతు బంధు గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతులు, నీళ్ళు వస్తలేవని మాట్లాడుతూ ఉన్నారు, కరెంటు సక్క వస్తలేదు, కరెంటు పోతా ఉంది, ఎలా పడతాడని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు అని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ గోసలు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఓట్లు పడేటువంటి అవకాశం లేదు. జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేయరు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అని చెప్పి మా నోట్ల మట్టి వచ్చిండు అని చెప్పేసి ఇప్పటికే ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయరు కాబట్టి ఇంకొక డ్రామా స్టార్ట్ చేయాలి.
ఏం డ్రామా స్టార్ట్ చేయాలి, ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ డ్రామా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంకేదో డ్రామా స్టార్ట్ చేయాలి, ఏదో ఒక డ్రామా స్టార్ట్ చేసి ఇంత దోసుకున్నారు, ఇంత ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మళ్ళా ప్రజలను మభ్యపెట్టి మైమరిపించి ఈ విధంగా జనాల లోపల ఓట్లను సాధించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక చూడండి మొత్తం చదువుతా ఇంకా. అయితే తాము పకడ్బందీగా డబ్బు తరలించినా ఎలా బయట తెలిసి వచ్చిందనే దానిపైన వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు కూడా కొందరు సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు ఆయనకు పోలీసుల తనిఖీలకు సంబంధించినటువంటి సమాచారం కూడా, డబ్బుల రవాణాపై ఎక్కడి నుంచి ఎక్కడ రాకపోతున్నటువంటి సమాచారం కూడా అందజేసినట్టు తెలుస్తా ఉంది. దీంతో అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ శాఖలో కీలక వ్యక్తులను మార్చి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి బాధ్యతలు ఇచ్చారు. ఇక ఇది దాచిపెట్టేది ఏం లేదు. శివధర్ రెడ్డి, ఈ శివధర్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడు చీఫ్ గా ఉన్నాడు ఇంటెలిజెన్స్ కి. ఈయన గతంలో ఓటు గురేట్ సమయంలో కూడా చీఫ్ గానే ఉన్నాడు. ఏదో ఇదే ఇంటెలిజెన్స్ కు ఆయన పనిచేసిండు. ఇంటెలిజెన్స్ అప్పుడు పనిచేసినప్పుడు ఇదే శివధర్ రెడ్డి మీద, అదే ఇంటెలిజెన్స్ విభాగం మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిండు, మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు, మా ఫోన్లు ఇది చేస్తా ఉన్నారు. మరి దేనికోసం అప్పుడు నువ్వు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అదే ఇంటెలిజెన్స్ ఎస్ఐబి విభాగానికి చీఫ్ గా చేస్తావు, దేనికోసం చేస్తావు, ఏ లాభం కోసం చేస్తావు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే మహేందర్ రెడ్డి మీద, మహేందర్ రెడ్డి నీ క్షేత్రమైతే లేదు డీజీపీగా, నువ్వు బ్రోదర్ హౌస్ పెట్టుకొని నడిపించుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇలా అదే మహేందర్ రెడ్డిని తీసుకుపోయి పైన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూర్చోబెట్టిండు. అంటే నీ సామాజిక వర్గం వాళ్ళు నీకు ఏం లీకులు ఇచ్చిర్రు, నీ కోసం ఏ విధంగా ఒక రా లెక్క పనిచేసిర్రు, ఒక ఏమంటారు స్పై లెక్క పనిచేసిర్రు. రెడ్డి సామాజిక వర్గ సంబంధించినటువంటి అధికారులు మొత్తము నీకు గత ప్రభుత్వంలో కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళు కూడా రాజద్రోహానికి పాల్పడినట్టే. సో కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళ అందరం ఎక్కించుకొని నీకు కావాల్సినటువంటి ప్లేస్ లో కూర్చోబెట్టిన అనేది ఇవాళ తెలంగాణ సమాజానికి వస్తున్నటువంటి అనుమానాలు. నిజంగానే జరుగుతా ఉంది, మరి అనుమానాలు నిజమనే అనిపిస్తా ఉంది. ఆ రోజు నువ్వు ఆరోపణలు చేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉంటాడు, ఆ రోజు నువ్వు ఆరోపణ చేసినటువంటి శివధర్ రెడ్డి ఇవాళ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటాడు. ఎట్లా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఎందుకు మొత్తము అగ్రంగా అంటే పెద్ద పెద్ద స్థానంలో పొజిషన్ లో శాసించేసినటువంటి స్థానంలో అధికారులలో అందరినీ రెడ్లనే ఎందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నావు, దేనికి తీసుకొచ్చి పెడతా ఉన్నావు, అమరాపాల్ రెడ్డికి ఎందుకు 4-5 శాఖలు కేటాయిస్తా ఉన్నావు, దేనికోసం కేటాయిస్తున్నావు, ఏంటి అసలు ఉన్నటువంటి వ్యవహారం ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కదా. తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా, ఇది ఇందిరమ్మ రాజ్యము, ప్రజాపాలన అంతా బయటనే ఉంటుంది, లోపటేం దాచిపెట్టుకోము, మొత్తం దేశం బయటనే పెడతామని చెప్తా ఉంటారు కదా పొడుగు పొడుగు మాటలు. సో కాబట్టి మరి అవన్నిటికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. దేనికోసం దేనికోసం? సో కాబట్టి అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ శాఖలో కీలక వ్యక్తులను మార్చి తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి బాధ్యతలు ఇచ్చి ఎన్నికల్లో తమ డబ్బును సీజ్ చేసిన చేయించిన వ్యక్తుల వివరాలను రాబట్టారని తెలుస్తా ఉంది. ఇక్కడ ఉంది అసలు కథ, ఇక్కడ ఉంది. అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్ గా అందరిని చేంజ్ చేసి మన అందరిని మన రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు. పెట్టుకున్నాక నా డబ్బులు ఎవడెవడు సీజ్ చేసిండు, మా ఫోన్లు ఏ విధంగా అదైనాయి, మేము ఎట్టట అది చేసినాము అని చెప్పేసి ఈ డబ్బులు సీజ్ చేశాడని అందరి లిస్టులు పట్టుకున్నాడు అనమాట. పట్టుకొని దాన్ని గుంజేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక ఎట్లా ఇదే కదా పట్టుకున్నాము, దీనికి ఫోన్ ట్యాపింగ్ అని తగిలిద్దాము, మనం సెక్షన్లు మాత్రం అధికారికంగా ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పొద్దు, కానీ ప్రచారం మాత్రం మొత్తం ఫోన్ ట్యాపింగ్ అని మన ఎట్లా బాకాలు ఉన్నాయి కదా, V6 ఒక బాక, ఫక్త్ కాంగ్రెస్ ఛానల్ V6 ఒక బాక, వెలుగు ఒక కరపత్రిక కాంగ్రెస్ పత్రిక, ఇక ఆంధ్రజ్యోతి ఏబిఎన్ గురించి స్పెషల్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, NTV బ్రోకర్ ఛానల్, అది ఆ ఛానల్ పెద్ద బ్రోకర్ కథ, సో దాని గురించి చెప్పాల్సిన అవసరం. ఎవరు అధికారంలో ఉంటే వానికి సంఖ్య నాకటువంటి ఛానల్ NTV. సో ఇట్లా ఛానల్ అన్ని మన గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ మీద గంటలు గంటలు లైవ్ నడిపిద్దాం, ఫోన్ ట్యాపింగ్ మీద గంటలు గంటలు వ్యవహారం నడిపిద్దాం అనేటువంటి వ్యవస్థ దాన్ని అది చేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఈ విధంగా జనాలను మిస్లీడ్ చేయడం కోసము వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం. సో మొదట అంటే ఒకరి తర్వాత ఒకరిని ఈ విధంగా చేయించినటువంటి వివరాలు తీసుకొని ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిపైన చర్యలు దిగుతున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మొదట డిఎస్పీ ప్రణత్ ను అరెస్టు చేసి ఆ తర్వాత కొందరు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లను అరెస్టు చూపించకుండా తమ కష్టంలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది. సమాచారం ఎక్కడి నుంచి లీక్ అయిందనే వివరాలను రాబట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. దీంతో గత ఎన్నికల్లో డబ్బులు సీజ్ చేసిన పోలీసు అధికారులు చాలా మంది భయంతో వణికిపోతా ఉన్నారని తెలుస్తోంది. ఏ క్షణంలో తమను ఏదో ఒక కేసులో పెట్టి పేరు చెప్పి ఎత్తకపోతారోనని వారు ఆందోళన చెందుతా ఉన్నారు. తమ డ్యూటీలను తాము చేసినందుకు అత్యంత దారుణంగా
ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టడం పైన కొందరు పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే నిజంగా ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు మరి ఎందుకు పెడతలేరు? అందులో ఎందుకు పెడతలేరు అంటే రేవంత్ రెడ్డి శాంత్ తెలుగు కల్లోడు, హిల్స్ రెడ్డి కూడా తెలుగు కల్లోడే. సో కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫోన్ ట్యాపింగ్ సెక్షన్లు పెట్టిరనుకో అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది, అది అసలుకే అసర్ వస్తుంది, మొత్తానికే అసర్ వస్తుంది. సో కాబట్టి ఆ సెక్షన్లు పెట్టలేనమాట. ఓన్లీ మనకు కావాల్సినటువంటి ప్రచారం ఏంది, మన బాకాలల్లా బాగా ఊదిపియాలి, అంటే ప్రచారం చేపియాలి, ప్రచారం చేపించి ప్రజలను నమ్మిపియాలి, రేపు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలి. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు ఈడ ఎస్ఐబిని బాగా భయపెట్టి బాగా ఇబ్బంది పెట్టి ఈ విధంగా విచారణ పేరుతోటి ఆగం చేస్తే రేపు ఏపీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఏపీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలో ఉన్నటువంటి ఎస్ఐబి వాళ్ళు కూడా మనసు పెట్టి స్ట్రిక్ట్ గా వర్క్ చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేయరు. ఎందుకంటే రేపన్నాడు అక్కడ మళ్ళీ ప్రభుత్వం మారిదనుకో కర్మగాలి, మారితే మళ్ళీ మా బతుకు ఇట్లానే అవుతుంది, మమ్మల్ని కూడా ఈ విధంగా ఇరికిచ్చి మమ్మల్ని కూడా మమ్మీ దగ్గర కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయపడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మరి భయపడితే అక్కడ సరిగ్గా ఎస్ఐబి పనిచేయకపోతే జగన్ ఓడిపోతాడు. ఎస్ఐబి పూర్తి స్థాయిలో క్లియర్ గా పనిచేయకపోతే, అంటే ఎస్ఐబి అనేది చేసేటువంటి పని అది, అక్రమ డబ్బు రవాణా ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇట్లా చేస్తా ఉంటే జగన్ ఓడగొట్టాలి. ఈ విధంగా ఓడగొట్టి రేవంత్ రెడ్డిని, మన రేవంత్ రెడ్డి గురువు గారు అనేటువంటి ఈ కలగూర గంప కూటమి ఉంది కదా, ఆ టీడీపీ జనసేన బీజేపీ ఇంకా ఆ తోక పార్టీలు ఈక పార్టీలు ఈ మధ్యలో ఏదో అదే పార్టీ లోక్సత్తా పార్టీ కూడా విజయవంతంగా దానికి మద్దతు ఇస్తా ఉన్నారు. లోక్సత్తా పార్టీ మామూలు బలంగా ఉంటుంది, అసలు మొత్తం ఒక్కొక్క నియోజకవర్గంలో యాక్టివ్ ఒక 50,000 మంది కార్యకర్తలు ఉంటారు ఆ పార్టీకి. సో కాబట్టి ఇలాంటి పార్టీలు అన్ని కూడా ఆ ఈ కలగూరి గంప కూటమికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఆ కూటమిని గెలిపించాలే రేవంత్ రెడ్డి టార్గెట్ అది. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐబిని బాగా బెదిరిస్తే అక్కడ వాళ్ళు సరిగ్గా పనిచేయకుండా ఉంటారు. ఇట్లా మన స్వలాభము జరుగుతుంది, అటు గురువు గారికి సేవ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇట్లా రెండు విధాలుగా పని చూస్తూ ఉన్నాడు అనమాట రేవంత్ రెడ్డి. ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ఇక ఇందులో ఇక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది, పేరు మార్చింది అందుకేనా? ఈ అలా పొద్దున లేస్తే ఎక్కడ చూసినా ప్రణీత్ కుమార్ అని రావట్లే పేరు, ప్రణీత్ రావు అని వస్తా ఉంది. అసలు ప్రణీత్ రావు అని ఎందుకు మారింది? పోనీ ఆయన సర్టిఫికెట్లనే ఆయన డ్యూటీలనే ప్రణీత్ రావు అని ఉందా, ఏమని ఉంది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా ప్రణీత్ రావు అనే కనిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది. వాస్తవానికి ఆయన పేరు డి ప్రణీత్ కుమార్, ఆయన విద్యార్హత సర్టిఫికెట్లలో ఉద్యోగ రికార్డుల్లో కూడా ప్రణీత్ కుమార్ అనే ఉంది. చివరకు ఫిబ్రవరి నెలలో అతడిని సిరిసిల్లకు బదిలీ చేసిన డాక్యుమెంట్ లో కూడా, అంటే బదిలీ ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లలో కూడా ప్రణీత్ కుమార్ అనే మాత్రమే ఉంది. కానీ అతనిపై చర్యలు మొదలైనప్పటి నుంచి ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు అని రాస్తున్నారు. అర్థమవుతుందా? మన్నటి దాకా ఆయన అధిక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దాకా ఆయన ట్రాన్స్ఫర్ చేసేదాకా ప్రణీత్ కుమార్ అనే రికార్డులలో ఉంది, ప్రణీత్ కుమార్ అనే రికార్డులలో ఉంది. చదువుకున్న సర్టిఫికెట్లలో కానీ ఇల్ల కానీ ప్రణీత్ కుమార్ అని మాత్రమే రికార్డులలో ఉంది. కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ప్రణీత్ కుమార్ అని ఉంది. కానీ ఎప్పుడైతే ఈయనను సస్పెండ్ చేసిర్రో, సస్పెండ్ చేసినప్పటి నుంచి ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు అని చెప్పేసి పెట్టిర్రు. రావు అని ఎందుకు తగిలిచ్చిర్రు అంటే ఆ సామాజిక వర్గాన్ని ఇందులోకి లాగడం కోసము, దీన్ని లాగడం కోసము రావు అని తగిలిచ్చిర్రు. ఇంత కులగజ్జి వ్యవహారము మన రేవంత్ రెడ్డి గారికి ఉంటది, ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఆ కులాన్ని బాగా గుంజాలి కాబట్టి. నేను గతంలో కూడా మాట్లాడాడు, పద్మనాభులు రావులు, ఇప్పుడున్న రావులు వాళ్ళు వీళ్ళు రెడ్డు సామంత రాజులు ఏదో మాట ముచ్చట చెప్పిండు. సో కాబట్టి ఆ కులాన్ని మొత్తానికి ఆ సామాజిక వర్గాన్ని మొత్తానికి అందులోకి లాగి దాన్ని చివరికి అక్కడ గుంజి ఇక్కడ గుంజి ఇక్కడ గుంజి అక్కడ గుంజి ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు గత ప్రభుత్వ పెద్దలకు తీసుకుపోయి అంటించేటువంటి ప్రయత్నం మాత్రంలో భాగంగానే ఆ పేరుకు లాస్ట్కు రావు అని తగిలింది. ఎట్లొచ్చింది రావు అని? దీని మీద కూడా కోర్టులో సవాల్ చేస్తే 100% దాని మీద తేలుతుంది, అసలు వాస్తవాలు తేలుతుంది, అసలు ఎందుకు తీసుకొచ్చారు ఆ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిన పథకు కూడా బస్టాండ్ అవుతుంది, కోర్టు ముందుకు ఈ చేతులు నట్టుకుని నిలబడాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. కానీ అతనిపై చర్యలు మొదలైనప్పటి నుంచి ప్రణీత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు అని రాస్తున్నారు. సస్పెన్షన్ ఆర్డర్ లో ప్రణీత్ కుమార్ కు అలియాస్ ప్రణీత్ రావు అని రాశారు. ప్రణీత్ కుమార్ గురించి తెలిసే వారిని సంప్రదిస్తే వారు కూడా ఆశ్చర్యపోయారు. అతను ఎప్పుడు కూడా తన పేరు చివరన రావు అని పెట్టుకోలేదని, కానీ ఇప్పుడు సడన్ గా అది వచ్చి చేరిందని చెప్పారు. సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చి అక్కడి నుంచి సస్పెండ్ చేశారు. అంటే సిరిసిల్లకు పోస్టింగ్ ఇచ్చి ఎందుకు అక్కడి నుంచి సస్పెండ్ చేశారు అంటే సిరిసిల్లకు కూడా దాన్ని ఉయ్యాలి, అంటే కేటీఆర్ కూడా దాన్ని ఉయ్యాలి, ఇలా టార్గెట్. చూడండి, సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చి అక్కడికి అక్కడే సస్పెండ్ చేశారు. అయితే ఎన్నికల సమయంలో తమ పార్టీ డబ్బులు సీజ్ కావడంతో కావడానికి ప్రణీత్ కుమార్ కారణమనే ఉద్దేశంతో అతనిపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అంటగట్టాలనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశం ఇందులో కనిపిస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది.
సో ప్రణతి వెలగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చూపించేందుకే పనిగట్టుకుని ప్రణతి రావు అని ప్రచారం చేయిస్తున్నారు. తమ మీడియాలో కూడా అదే పేరును వార్తలు అదే పేరుతో వార్తలు రాయించి పదే పదే ఈ ప్రచారం చేస్తున్నారు అనేది దీని వెనకాల ఉన్నటువంటి కథ. కాబట్టి ఇది 100% ఫోన్ ట్యాపింగ్ కేసు లెక్క కనపడతలేదు. ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు లెక్క కనపడతలేదు. ఇది ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి రాసుకున్నటువంటి రెడ్డి డైరీలో ఆ బుక్కులలో రాసుకున్నాడు కదా, ఆ వ్యవహారం మాత్రమే నడుస్తా ఉంది. సో కాబట్టి రెడ్డోడు రెడ్డి మనకులపోడు కాబట్టి వాడు ఎన్ని ఏం చేసినా ఇలా అందరం ఎక్కించుకోవచ్చు, ఇలా ఆడ కూర్చోబెట్టుకోవచ్చు. కానీ ఇదే వేరే సామాజిక దళిత బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ లేకపోతే ఇట్లా ఆ విలమ సామాజిక సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఏం చేసినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఆ విధుల నుంచి తప్పించి వాళ్ళని వాళ్ళ మీద ఈ విధమైనటువంటి కేసులు కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే. అసలు తెలివున్నోడు ఎవ్వడు కూడా ఎస్ఐబిలో గిట్ల జరుగుతుంది గట్ల జరుగుతుంది బయట ప్రపంచానికి చెప్పడు. కానీ మరి రేవంత్ రెడ్డికి మరి ఇప్పుడు సరే ఈయన ఎన్ని చేస్తా ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ ఈయన ప్రణిత్ రావే ఇట్లాంటి వ్యవహారం గత ప్రభుత్వం చేయించింది అని అనుకుందాం ప్రణిత్ కుమార్ తోటి, మరి ఇప్పుడు కూడా నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, మరి నీకు కూడా ఈ వ్యవస్థ అంతా ఎట్లా పనిచేయాలి? ఇప్పుడు నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు వస్తుంటారు, ఏది నేషనల్ సంబంధించినటువంటి ఈ ఉగ్రవాదులు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం కేసులో వాళ్ళు ఎక్కడో కరీంనగర్లో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు ఢిల్లీకి వెళ్ళి వచ్చి, ఎక్కడో హైదరాబాద్లో పాత బస్సులో మూలకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? వాళ్ళ ఇంటెలిజెన్స్ విభాగము పసిగడుతుంది. పసిగట్టడానికి వాళ్ళు లీగల్ గా కొన్ని పనులు చేస్తారు, ఇల్లీగల్ కొన్ని పనులు చేస్తారు. దేనికోసం అంటే అది భారతదేశ భద్రత కాబట్టి ఈ దేశానికి ముప్పు వాడినటువంటి ప్రమాదం ఎక్కడ జరిగినా కానీ దాన్ని వాళ్ళు ఏదో ఒక విధంగా దాన్ని పసిగట్టి వాళ్ళ పని అది పసిగట్టి దాన్ని ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్ పాయింట్ పంపిస్తే అక్కడికి వీళ్ళు పోతారు. సేమ్ స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ విధంగానే ఎక్కడ అక్రమాలు జరిగినా, ఏ విధంగా ఎక్కడ అక్రమ డబ్బు రవాణా జరిగినా ఇవన్నీ కూడా ఒక మూడవ కనుతోని పరిశీలించి చూసి పోలీసులకు కానీ అక్కడ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేరవేస్తారు, సమాచారాన్ని చేరవేస్తుంది. మరి ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు రేవంత్ రెడ్డి, మరి నీకు ఎస్ఐబి పనిచేయాల్సినటువంటి అవసరం లేదా? ఇప్పుడు నీ ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే శివధర్ రెడ్డో లేకపోతే ఇంకా ఆమె ఎవరో సుమతి రెడ్డో ఇంకెవరు ఇద్దరు ముగ్గురు రెడ్లు అందరూ వచ్చారంట, ఈ రెడ్లందరూ కూడా ఇప్పుడు పనిచేస్తా ఉన్నారు కదా, మరి రేపు నీ ప్రభుత్వం 100% మారుతుంది, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇవాళ కాకపోతే ఇంకా 5 ఏళ్ళకైనా మారుతుంది, ఎందుకంటే నీ అద్భుతమైనటువంటి పాలన తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు కాబట్టి. రేపటి నాడు మళ్ళీ ప్రభుత్వం మారినాక నువ్వు ఇవాళ పెట్టుకున్నటువంటి చెంచాలందరూ రేపటి నాడు మళ్ళా దోషులుగా, ఇవాళ డిఎస్పీ ప్రణిత్ కుమార్ ను ఏ విధంగా అయితే విచారిస్తా ఉన్నారో అదే విచారణ రేపు మళ్ళీ ఇప్పుడు ఎస్ఐబిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదుర్కోక తప్పదు అనేటువంటి ఇండికేషన్ నువ్వే ఇస్తా ఉన్నావు, ఎవరు ఇవ్వడం లేదు. ఎస్ఐబి తన పనిని తాను చేసుకోవడానికి భయపడతా ఉంటది. ఇప్పుడు ఎస్ఐబి ఏం పని చేస్తా ఉంటుందో ఆ పని చేయడానికి భయపడే విధంగా నీ వ్యవహారం ఉంది. నువ్వు ఒక తేనె తుట్టను కదిపినట్టుగా ఒక సెన్సిటివ్ విషయాన్ని కదిపి ఇవాళ నువ్వు ఎస్ఐబి ఎస్ఐబి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు, అది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ఇదే విషయం ఇంత జరుగుతుందని చెప్పేసి రేపు ఇంకా మావోయిస్టులకో నక్సలైట్లకో ఈ విధంగా నువ్వు ఒక రకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే అవుతుంది తప్ప దీని నుంచి ఇంకొకటి ఏం కాదు. కాబట్టి నువ్వు దేన్ని ముట్టుకోవాలి, దేన్ని ముట్టుకోకూడదు అనేటువంటి సోయి ముందు ముఖ్యమంత్రిగా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి. అంతేగాని నీ పర్సనల్ గర్జు కోసము ఏది పడితే అదే చేసుకుంటూ పోతే రేపన్నాడు అది నీకు కూడా మళ్ళీ తిరిగి నీకు ముందు కింది కూడా వ్యవహారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఇది ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవడంలోనే సహజం, అధికారులు అట్లానే ఉంటారు, వాళ్ళ సర్వీస్ అయిపోయినాక 40-50 ఏళ్ళు అదే విధంగా ఉంటారు. నువ్వు దిగిపోగానే వాడిని ఇబ్బంది పెట్టుడు, నువ్వు వాడు రాగానే మళ్ళీ వీడిని ఇబ్బంది పెట్టుడు, ఈ విధంగా చేసుకుంటూ పోతే వ్యవస్థలు ముందరికి సాగవు, వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి ఈ రకమైనటువంటి చిల్లర వ్యవహారాన్ని బంద్ పెట్టుకోవాల్సినటువంటి అవసరము 200% ఉంది. లేకపోతే మొత్తానికి అసలు వస్తుంది, మొత్తానికి ఆగమవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు పోలీసులు కూడా మనస్ఫూర్తిగా పనిచేయాలంటే, కమిట్మెంట్ గా పనిచేయాలంటే, ఉద్యోగం మీద పనిచేయాలంటే ఒక రకమైనటువంటి భయాందోళన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు తప్ప ఇంకొకటి లేదు. ఇవాళ నీ చేతుల్లో నువ్వు పెట్టుకున్నటువంటి ఈ రెడ్డి అధికారులు మొత్తం రేపు అధికారం మారిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఇట్లనే విచారిస్తే అప్పుడు ఎలా ఉంటది? అప్పుడు ఇప్పుడు నువ్వు భావతాలు చేస్తా ఉంటావు కదా, నీ హిల్స్ రెడ్డికి, నీ మీ అన్న తిరుపతి రెడ్డికి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉన్నాయంట. సో అవన్నీ కూడా రేపు అన్నాడు కక్కుతారు కదా వీళ్ళందరూ, ఏదో కక్కితే మళ్ళీ అప్పుడు నీ బతుకు కూడా సేమ్ ఇదే అవుతుంది కదా. సో కాబట్టి ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఇలాంటి చేస్తున్నాడు, మరి దేనికోసం చేస్తున్నాడు ఇదంతా అంటే చెప్తున్నా కదా,
పక్కనటువంటి ఏపీలో తన గురుగారికి సేవ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇక్కడ పర్సనల్ గ్రడ్జ్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి దీంట్లో భాగంగానే మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ ఉన్నట్టుగా అయితే ఇప్పటిదాకా మన పరిశోధనలో అయితే ఇక్కడ కూడా అది అర్థమైతలేదు. ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి స్పెషల్ స్టోరీ మిత్రులారా. సో కాబట్టి ఈ విధంగా కక్షపూరిత రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు.